నిత్యవసరాల ధరలు చుక్కలంటుతున్నాయి. పప్పులు నూనెల రేట్లు మండిపోతున్నాయి. లాక్ డౌన్ తర్వాత వంట సామాన్ల ధరలకు రెక్కలు వచ్చాయి. మంచి నూనె కందిపప్పు కొనేట్టు కూడా లేదు. ఇక నిత్యవసరాలతో పాటు కూరగాయల ధరలు పెరుగుతుండడంతో సామాన్యుడికి పచ్చడి మెతుకులే దిక్కవుతున్నాయి. లాక్ డౌన్ తర్వాత వంట సామాన్ల ధరలు భారీగా పెరిగాయి. అసలే కరోనా లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి చాలా మంది కూలీలు కార్మికులకు పూట గడవడమే కష్టమైంది. मार्केट लो मंची नूने धरलु अमांतं पेरिगी पोयाई. चक्केरा, कारं, पप्पुलु इला एं चूसिना रेटलु सामान्युन्नी परेशान चेस्तुन्नाई. लॉकडाउन तर्वात कूलीलु दोरुकुतुन्ना पेरिगिन सरुकुलु कूरगायल धरलतो पूट गड़वडमे कष्टमवुतोंदी. मिडिल क्लास वारु तम नेल वंट सामान्ललो कोतलु पेट्टुकुंटुन्नारु. नित्यावसराल्लो वंट नूने धरलु भारीगा पेरिगायी. బ్రాండ్ ను మంచి నూనె రకాన్ని బట్టి లీటర్ కు 50 నుంచి 60 రూపాయల వరకు ధరలు పెరిగాయి. లాక్ డౌన్ కు ముందు మార్చ్ లో లీటర్ పల్లి ఆయిల్ మామూలుగా 140 రూపాయల వరకు ఉంటే ఇప్పుడు బ్రాండ్ ను బట్టి రేట్ 175 నుంచి 200 వరకు పెరిగింది. సగటున ఒక్క లీటర్ ఆయిల్ ప్యాకెట్ MRP 164 రూపాయలకు పెరిగింది. దీంతో చాలా మంది మంచి నూనె వాడకం తగ్గించుకుంటున్నారు. 5 లీటర్లు కొనే దగ్గర 3 లీటర్లతో సరిపెట్టుకుంటున్నారు. పప్పులు ఉప్పుల రేట్లు కూడా పెరిగాయి. కందిపప్పు కిలోకు 35 రూపాయలు పెరగగా శనగపప్పు 15 రూపాయల వరకు పెరిగింది. అన్ని రకాల సన్న బియ్యంపై కిలో 5 రూపాయల నుంచి 10 వరకు పెరిగింది. లాక్ డౌన్ టైం లో నో స్టాక్ పేరిట చాలా షాపుల్లో ధరలు పెంచి నిత్యావసరాలను అమ్మారు. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా కంపెనీలే MRP ని పెంచేశాయి. దీంతో సామాన్యులపై భారం పడుతోంది. వంట సామాన్లతో పాటు కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఏది కొనాలన్నా కిలో 50 రూపాయలకు తక్కువ లేదు. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, బెండకాయ, వంకాయ, బీరకాయ, బీన్స్, క్యాబేజ్, పచ్చిమిర్చి ఇలా ఏమైనా సరే ధరలు విపరీతంగా ఉన్నాయి. నగర శివారు ప్రాంతాల్లో కాయగూరల సాగు తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. మామూలుగా చలికాలంలో కూరగాయల ధరలు తగ్గుతాయి, కానీ ఈ సీజన్లో మాత్రం ధరలు పెరిగిపోయాయి.